జేపీ న్యూస్ కు స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొరుగొండ్ల రామకృష్ణ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గుండవోలు గ్రామ పంచాయతీ మరియు ఏపూరు పంచాయతీ నందు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం నుండి కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కొండ్లపూడి రాఘవరెడ్డి, స్థానిక నాయకులు మాజీ MPTC సభ్యులు బొమ్మిరెడ్డి రవీంద్రరెడ్డి, రాచకొండ నరసింహులు, ఇట్టా గోపి, ఆలకుంట అశోక్, గంగిరెడ్డి కృష్ణారెడ్డి, మనోహర్, చిరంజీవి తదితర లోకల్ నాయకులతో పాటు క్లస్టర్ ఇన్ఛార్జ్ నువ్వుల శివరామకృష్ణ, తిరుపతి పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శులు పులుకొల్లు రాజేశ్వరరావు, అవ్వారు సత్యనారాయణ, రాష్ట్ర యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి అన్ని వర్గాల వారి కోసం, భౌతి కోసం ఈరోజు అందరి దగ్గర అన్ని కష్టతలు తెలుసుకొని ఈ పాదయాత్రలో రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే ఆయన కాన్సెప్ట్, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. ఖచ్చితంగా దానికి కట్టమని చేస్తాం కూడా లోకేష్ బాబు దగ్గరకు వచ్చి వారి కష్టతలు తెలుసుకున్నారు, చెప్పారు, అవన్నీ కూడా విన్నాడు. అదే మాదిరి రైతులు ఈరోజు పైరు పెట్టుకుంటే ఆ పంట పండి ఇంటికి వస్తాయని చెప్పని నమ్మకాలు లేవు అని మన పంట పెట్టారు, అదంతా కూడా నేల పాలైపోయింది. గత ప్రభుత్వంలో తెలుగుదేశంలో ప్రతి ఒక్క రైతుకు డబ్బులు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు. ఈరోజు ఈ ప్రభుత్వం అలాంటివి ఏమీ లేదు. ఇళ్ళు కొట్టుకుపోయినా, ప్రజలు ఇబ్బంది పడ్డ, ఎక్కడ రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. అదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని ఇళ్ళు దెబ్బతింటే కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి రైతులకు డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వర్షాలకు కొట్టుకుపోయినా కానీ 10 కిలోలు దీవించినటువంటి ఆపాన్ని కోరవేసి తెలియజేస్తాను.